శ్రీనివాసరావు గారు అర్ధరాత్రి ఉన్నట్టుండి చంద్రబాబు నాయుడిని పోలీసులు అరెస్ట్ చేయడం, ఈ అంశాన్ని అసలు పూర్తిగా ఎలా చూడొచ్చు? అదేనండి, ఇప్పుడు స్కిల్ డెవలప్మెంటు ఈ కేసు చెప్తా ఉన్నారు వాళ్ళు. అయితే ఇది 2021లో కేసు పెట్టి అప్పటి నుంచి కూడా కొండను తవ్వి ఎలగను పెట్టే ప్రయత్నం సుప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఇది నేనేమనుకుంటున్నానంటే, పావలా కోడికి ముప్పావలా మసాలా వాడతారు కదా, పనికి మాలిని అవివేకమైన చర్యలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈయన అరెస్ట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇది ఖచ్చితంగా కక్షపూరిత కక్ష సాధించే కార్యక్రమంలో భాగం ఇది. అహాన్ని చల్లార్చుకోవడానికి కోసం చేసే ప్రయత్నం ఇది. ఇంకోటి ఏంటంటే, పైశాచిక మనస్తత్వం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ వ్యవహారంలో ఇలాగ ముందుకెళ్తారు. ఎందుకంటే ఎక్కడ రూల్ ఆఫ్ లా పాటించకుండా చట్టము రాజ్యాంగం ఉల్లంఘన చేస్తా ఒక ఈ దేశంలో అతి ఈ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన ఈ భారతదేశంలో, భారతదేశంలో అంతర్భాగమైన ఆంధ్రప్రదేశ్లో ఇవాళ నిన్న రాత్రి అర్ధరాత్రి ఒక అమానుషమైన చట్ట వ్యతిరేక కార్యక్రమానికి పోలీసులు తెగబడ్డారు. రూల్ ఆఫ్ లా పాటించలేదు, రూత్లెస్ వ్యవహారం కనిపించింది మనకు అందరికీ. ఎందుకంటే మనకు దేశానికి స్వతంత్రం అర్ధరాత్రి వచ్చింది, ఇలాగ అర్ధరాత్రి ఇలాంటి వ్యవహారాలు అనేవి చేస్తారు అంటే మేము ఇలాగే చేస్తాము. 75 సంవత్సరాల స్వతంత్ర భారతం ఆజాదీ కా అమృత మహోత్సవం జరుపుకున్న సమయంలో ఈ రకమైన దుర్మార్గ చర్య అంటే అక్కడ ప్రపంచ దేశాల అధినేతలు ప్రతినిధులు అందరూ కూడా ఢిల్లీ హస్తినాపురంలో ఓ సమావేశం పెట్టుకుని ఇవాళ వజ్రాలు పొదిగిన మెరుపులు మెరిసే కోటు ధరించి దేశకీయత మాట్లాడతాడు ఇవాళ. చూడండి, నీతి కౌరులు ఈ దేశం గురించి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతాడు మనకేనండి. ఇక్కడ ఈ దేశంలో అంతర్భాగమైన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అమానుష చర్య చట్ట వ్యతిరేక కార్యక్రమాలని ఒకసారి చూడాలడు. వాళ్ళ ప్రోద్బలం లేకుండా ఏమీ జరగదు. జగన్మోహన్ రెడ్డి గారు వీరుడు సూర్యుడు తోపు తురుము కాదు, వాళ్ళ అంట లేకుండా ఆడుకోవడం ముందుకెళ్ళాడు. ఇదంతా ఒక కుట్రగానే భావిస్తా ఉన్నాను. ఎందుకంటే నోటీస్ ఇస్తారు, నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేయాలి. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, ప్రస్తుతం ప్రతిపక్ష నేత, ఎన్ఎస్జీ ప్రొటెక్టీ, ఈ దేశంలోనే ముఖ్యమైన నాయకుడు. అతని దగ్గరికి అరెస్ట్ చేయాలనుకున్నప్పుడు నువ్వు సాధారణ పౌరుడికైనా సగటు పౌరుడికైనా ఈ దేశంలో ప్రాథమిక హక్కులు ఉంటాయి. జీవించే హక్కు ఉంది, మాట్లాడే హక్కు ఉంది. అతను అరెస్ట్ చేయాల్సి వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా మీరు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పి మాత్రమే అరెస్ట్ చేయాలి, నోటీస్ ఇవ్వాలి ముందుగా. ఆ నోటీసులు ఇతని పేరు లేదు, ఆ ఎఫ్ఐఆర్లు అతని పేరు లేదు. ఇప్పుడు మాట్లాడతారు బయటకు వచ్చి, కానీ ఆయనని అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ నోటీస్ ఇచ్చి ఆయన అదే అడిగాడు, ఈ నోటీసులో నా పేరు లేదు, నా నోటీస్ ఇవ్వండి, నేను అరెస్ట్ చేసుకోండి. దేనికోసం అరెస్ట్ చేస్తారంటే నీళ్లు నవ్వలేరు, పైగా ఈ అడ్వకేట్ని అవమానించాడు అతను. మీకు విషయం లేదు, అతనికి ఉందా, అతను బుర్ర ఉందా, అది యూనిఫామ్లో రావాలి కదా. హై ప్రొఫైల్ అరెస్ట్లో ఒక క్యారికేచర్ క్యారెక్టర్ ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు, ఒక క్యాలిబర్ ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు నువ్వు ఎలా రావాలా? ప్రోటోకాల్ పాటించావా? ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ని టెర్రరిస్ట్ని అరెస్ట్ చేయడానికి వెళ్ళినట్టు వాళ్ళు అరెస్ట్ చేయొచ్చు. ఏ సెక్షన్ల కింద అరెస్ట్ చేశారనే అంశాన్ని కూడా కొద్దిగా ప్రస్తావించిన పరిస్థితి ఉంది. ఇప్పుడు మేము తర్వాత చెప్తా ఉంటాడు. ఇప్పుడు నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నామంటే మీకు స్టేషన్కి వెళ్ళిందో చెప్తా ఉంటాడు. ఏంటి బేస్ అని అడిగితే మీ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాడు. ఏంటిది అసలు అంటే, ఒక సాధారణ వ్యక్తిని అరెస్ట్ చేసే రీతిలో సాధారణ వ్యక్తిని కూడా అరెస్ట్ చేయకూడదు, ఇలాగా ఒక సగటు పౌరుని కూడా అరెస్ట్ చేయకూడదు అని కూడా ప్రాథమిక హక్కులు ఉన్నాయి. అటువంటిది హై ప్రొఫైల్ పర్సన్ మీరు అరెస్ట్ చేసే ప్రయత్నంలో దుర్మార్గాన్ని తెగబడ్డారు. ఇదేంటంటే, ఒక ముఠా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన ఈ దేశంలో లేడు, ఆయన ఆబ్సెన్స్లో జరుగుతుందని చెప్పుకోవడం ఎలిబి సృష్టించుకున్నాడు. లండన్ వెళ్ళిపోయి 10 ఏళ్ళ నుంచి వేరుగా తిరుగుతూ ఉంటాడు. 43,000 కోట్ల ఆస్తులు సీజీని 10 ఏళ్ళ నుంచి వాయిదాలకి తిరుగుతూ ఉన్నాడు. 5 ఏళ్ళ నుంచి అసలు కోర్టు ముఖం చూడలేదు. అతను అలా విడిచిపెట్టేస్తారు, ఎవరు విడిచిపెట్టారు, ఎవరు సహకారం లేకుండా రోడ్డు మీద తిరుగుతున్నాడు అతను. అతను అనుమతులు వచ్చేస్తాయి విదేశాలకు వెళ్ళడానికి, అతని నుంచి రాకపోతే. అంటే ఇక్కడ చంద్రబాబు గారు, ఇక్కడ నేను లీగల్గా ఈ కేసు నిలబడదండి. అన్ని వేల కోట్లు లక్షల కోట్లు కొల్ల కొట్టేసి ఈ రాష్ట్రంలో డే నైట్ రాబరీ చేస్తున్న వాడికి లేని చట్టాలో నిప్పులా బతికిన చంద్రబాబు నాయుడు గారికి మీద అమలు అవుతాయి, అతను ఏదో శిక్ష పడద్దని నేనేమనుకుంటా. ఏదైతే ఉన్నారు 2 రోజులు 3 రోజులు లేదా 1 రోజు 10 రోజులు వాళ్ళు తీర్చుకొచ్చే ఉన్నాను. ఎవరైనా చేయగలుగుతాడు అది, కానీ ఇది అవమానించారు అతను. నువ్వు ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తున్నావు, అపహాస్యం చేస్తున్నావు. ఒక లెజెండరీ పొలిటీషియన్ని, స్టేట్స్మెన్ని, రాజనీతిజ్ఞుడిని నువ్వు అవమానిస్తున్నావు.
ఆయన కి ఆల్రెడీ అసెంబ్లీ నిండు సభలో ఆయన్ని ఆయన కుటుంబాన్ని అవమానించావు. అవాళే నీ పతనానికి నువ్వు తొలగడుగు వేసావు. ఇవాళ మళ్ళీ అడుగు, రేపు ఎన్నికల తర్వాత పూర్తిగా పూర్తవుంది, సంపూర్ణమవుతుంది. మీ పతనం సంపూర్ణం రేపు ఎన్నికల్లో ఉంది. ఓకే, అసలు చంద్రబాబు అరెస్ట్ వెనుక జగన్ రాజకీయ వ్యూహం ఏంటి సార్? ఏమి లేదండి, జగన్మోహన్ రెడ్డి దగ్గర వ్యూహాలు ఏముండవు. అతని దగ్గర వ్యూహాలు ఏముంటాయి? ఇప్పుడు రాజకీయం చేస్తాడు అనుకోండి, రాజకీయంగా ఆలోచించి కూడా ఎప్పుడు కూడా ఎన్నికల ముందు ఇలాంటి పరిమాణం పని చేస్తాడా? రాజకీయంగా ఏ రంగం లబ్ధి చెందుతాడు అతను? ఇప్పటికే ప్రజల్లో చంద్రబాబు నాయుడు గారు పనిమాలని వదులుకొని పనికిమాలని తెచ్చుకుందాం అనుకుంటున్నారా ప్రజలు? అందుకనే చంద్రబాబు నాయుడు గారు మీటింగ్లు జనం ఎక్కడ వచ్చేస్తున్నారు. లోకేష్ గారు పాదయాత్ర చేస్తుంటే జనాలు అతను అతనిలో అడుగులో అడిగి నడుస్తూ ఉన్నారు. అంటే డెఫినెట్గా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు గారు లోకేష్ గారు సభలకి సమావేశాలకి జనాలు స్పందన విపరీతంగా ఉంటుంది. ఆల్రెడీ ప్రజలు పబ్లిక్ డిసైడ్ అయిపోయి ఉన్నారు. ఇటువంటి అప్పుడు ఇలాంటి అవివేకమైన చర్య తీసి వాళ్ళకి ఇంకా నెత్తిన పాలు పోసి చర్యలు ఉన్నావు కదా, తెలివైనడు, వివేకవంతుడు, విజ్ఞానవంతుడు, సామాజిక స్పృహ ఉన్నవాడు, చైతన్యం ఉన్నవాడు, ఇలాంటి పనులు చేయడు. అంటే దీని అర్థం ఏంటి, వాళ్ళు బుర్రండి చేస్తున్నది కాదు, కేవలం కక్ష సాధింపు గాలివాటిగా కక్ష సాధింపు. ఎలాగ అధికారాంతం అవుతుంది ఈ జీవితంలో మనం చూడలేమేమో అనుకున్నది చూసేద్దాం అనుకుంటున్నాడు. అంటే చంద్రబాబు గారు అరెస్ట్ మా బాబు చేయలేకపోడు నేను చేస్తున్నాననేటువంటి పరిస్థితి చూపించడానికి కొన్నాళ్ళ పాటు వాడు ఇదే మనస్తత్వం ఉన్నవాళ్ళు ఈ రకంగా ఆనందించి కూడా ఉంటారు కొంతమంది, వాళ్ళని సంతోషపెట్టడానికి. వాళ్ళు తాత్కాలికం అది, వాళ్ళు సంతోషపడచ్చు, తప్పట్లు కొట్టుకోవచ్చు, పార్టీలు చేసుకోవచ్చు, మాలాగా వచ్చి మాట్లాడచ్చు కొంతమంది. ఏమైపోతుంది ఇందులో? గురు కింద పూస తన గుడ్డి కింద నలిపి పెట్టిన అతడు మాట్లాడినట్టు ఉంటుంది వాళ్ళ వ్యవహారం అంతానే. దీన్ని ఈయన అరెస్ట్ చేయడం వల్ల మళ్ళీ ఈ లక్ష కోట్లు దొబ్బేసింది. ఈ 4.5 ఏళ్ళు చేసిన డేలైట్ రాబరీ గురించి మాట్లాడతాం కదా మేము. మేము సగటు పౌరులుగా ఆవేదన చెందుతున్నాను. నేను ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోకపోతే, ప్రజాస్వామ్యం ఎలాగా కాపాడబట్టలేదు ఈ దేశంలో, అప్రకటిత ఎమర్జెన్సీ అమలవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తన సామంతుడిగా చేసి వదిలేశారాడు. నీ ఇష్టపడి దోచుకో, నీ ప్రత్యర్థులు వేధించు, అక్రమ అరెస్టులు చేయి, నిర్బంధాలు చేయి, నిరంకుశ. ఇప్పుడు చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారు, ఆయన కుమారుడు, ఆయన కొడుకు. నేను వెళ్ళాలంటే ఆపడం ఏంటండి? ఇదే డ్రా. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు ఎంత డ్రామా చేశారు వాళ్ళ ఫ్యామిలీ అంతానే రోడ్డు ఎక్కేసి. వాళ్ళు ఎవరైనా డ్రామా చేశారప్పుడు వచ్చి నేను వెళ్ళాలనుకున్నాడు, అతను ఆపుతున్నారు. ఆపకపోతే వెళ్ళి ఒకసారి కలుసుకుని వస్తాడు, ఏమైపోతుంది? చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత కూడా ఆయన పెద్ద మనిషికి ఏ మాట చెప్పాడు? సమయంలో పాటించాడని చెప్పాడు. వాళ్ళ క్యాడర్కే, నాయకులకే, అందరికీ ఆవేశంలో ఆవేశంలోనే ఉందని చెప్పాడు. ఇది స్టేట్స్మెన్ చెప్పాల్సింది, రాజనీతిజ్ఞుడు చెప్పాల్సింది. అల్లు సీతారామరాజు కూడా ఏమన్నా తెలుసా? ఆ బ్రిటిష్ ప్రభుత్వం దౌర్జన్యం, దుర్మార్గం, దమనకాండ చేస్తుంటే మీరందరూ సఫర్ అవుతున్నారు, నా గురించి నేనే లొంగిపోతానని వెళ్ళిపోయాడు.